నమస్కారం, వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళ్తే, ఆస్తి విలువపై పన్ను పెంపుదలను ఉపసంహరించుకోవాలి, సిపిఐ డిమాండ్. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ సచివాలయం నెంబర్ 5లో అడ్మిన్ గారికి మెమోరాండం ఇస్తున్న సిపిఐ నాయకులు బుడితి అప్పలనాయుడు, సబ్బి నానాజీ తదితరులు. నా పేరు బుడితి అప్పలనాయుడు, భారత్ కమ్యూనిస్ట్ పార్టీ పాలకొండ నియోజకవర్గ కార్యదర్శిని. ఈరోజు గవర్నమెంటు ఏదైతే పురపాలక నివాసులపై, ఆవాస ప్రాంత ప్రజలపై హారాలు మోపే, ఆస్తి విలువపై పన్ను పెంచే విధానాన్ని జియో నెంబర్ 196, 197, 198 తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని గ్రామ పురపాలక సచివాలయాల వద్ద నిరసన తెలియజేస్తూ మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు పాల్కొండ 5వ సచివాలయం దగ్గర మేము ఇవ్వడం జరుగుతుంది, మెమోరాండం ఇచ్చాం. ప్రధానంగా ఆస్తి విలువ పెంపుపై పన్ను వేయడం దుర్మార్గమైన చర్య. ఇప్పటికే కోవిడ్ బాధిన పడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, ప్రాణాలను గుప్పెట్లు పెట్టుకుని బ్రతుకుతున్నారు. అటువంటి వారిని ఆదుకోవాల్సిన ఈ ప్రభుత్వం పన్నులు లేక అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ విధమైన భారాలు మోపడం సమంజసం కాదు. అందుకనే పన్నుల భారాలు తగ్గించాలని, ఏవైతే జీవాలు ఇచ్చిందో 196, 97, 198 జీవాలని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము పిలుపునిస్తున్నాం. అందులో భాగంగా ప్రభుత్వానికి తెలియజేస్తాను, ఇది హెచ్చరిక మాత్రమే, రానున్న కాలంలో మరింత ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయబోతున్నాం. ఓకే.